మన దేశానికి చెందిన యువత, ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వారు కూడా రష్యా మిలిటరీలో ఉద్యోగాలంటూ వెళ్ళి అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో, వార్ ఫ్రంట్లో వారు ఇరుక్కుపోతున్నారు. వారు మమ్మల్ని రక్షించండి అంటూ వీడియో సందేశాలు పంపుతున్నారు. అందులో ఇద్దరు ఇప్పటికే మరణించారు కూడా. సో ఎంతమంది ఉన్నారన్నది మొదట్లో 20 మంది దాకా ఉన్నారని అనుకున్నారు. కానీ ఇటీవల ఈ ఇద్దరు మరణించాక సిబిఐ విచారణ మొదలుపెట్టింది. ఈ వీసా రిక్రూటర్స్ విదేశ రష్యాలో ఉద్యోగాలు ఇస్తామంటూ వీసాలు ఇప్పించే వారి పైన రైడ్ జరిగితే 35 మెంబర్స్ వరకు ఉండొచ్చు అని. కానీ రష్యన్ సోర్సెస్ చెప్తున్నాయితే, జాతీయ మీడియా ప్రకారం 100 మందికి పైగా కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదకరమైనటువంటి యుద్ధ భూమిలో మన వారు ఉన్నారు అని. ఒకటి ఆశ్చర్యం వేస్తుంది, ఇలా జరుగుతుంటే మన దౌత్య వ్యవస్థ ఏమైంది? జనవరిలో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు లేఖ రాసేంత వరకు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో కదలిక కూడా లేదు. సో ఇలా హైదరాబాద్కు చెందిన యూత్ అక్కడ వార్ ఫ్రంట్లో ఉన్నారు అనేదాకా. మరి ఆ తర్వాత కూడా సిబిఐ దాడులు జరిగాయి, కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈలోగా 100 మందికి పైగా అక్కడ ఇరుక్కుపోయారని సమాచారం. సో వీళ్ళంతా కూడా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లు, ఆన్లైన్ వీడియో అడ్వర్టైజ్మెంట్లు, రష్యన్ మిలిటరీలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే రష్యాకు కొన్ని ఈస్ట్ యూరోపియన్, తూర్పు యూరోప్ దేశాలకు మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా కూడా ఈ దేశాల్లో పర్యటించవచ్చు. అలాంటి దేశాల్లో కూడా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. రష్యా నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా మీరు వెళ్ళి పనులు చేసుకోవచ్చు. రష్యన్ ఆర్మీలో, మిలిటరీలో వార్కు దూరంగా మీకు రకరకాల సర్వీసెస్ అందించడానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అంటూ వీళ్ళను ఊరించి చాలా హెవీ సాలరీస్ ఇస్తామని చెప్పి వీళ్ళని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత వారిని ప్రమాదకరమైన యుద్ధ భూమిలో తోసేస్తున్నారు. అలా అమాయకులు ఒకదాని కొరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగిపోతున్నారు. అంటే మన దేశంలో సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక కావచ్చు, మెరుగైన వేతనాలు ఇక్కడ లేక, అక్కడ మెరుగైన వేతనాలు వస్తే ఆశతో కావచ్చు వీళ్ళు వెళ్తున్నారు. సో ఈ ప్రమాదకరమైన పరిస్థితిని, ఫారిన్ రిక్రూట్మెంట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఆ సంబంధిత దేశాలలో ఉండే ఎంబసీలు కానీ రెగ్యులేట్ చేయాలి. గల్ఫ్ వెళ్తున్న వారి విషయంలో చాలా కాలంగా ఈ చర్చ ఉంది, అంటే గల్ఫ్ పాలసీ కూడా ఉండాలి అని. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రిక్రూట్మెంట్లు ఫారిన్ కంట్రీస్ జరుగుతున్నాయి, మన దేశ యువత అక్కడికి వెళ్తున్నారు, కనీసం ఎక్కడ ఏ రికార్డు ఉండకుండా వెళ్తున్నారు, అంటే ఏ రెగ్యులేషన్ లేకుండా. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ మధ్య ఇజ్రాయెల్లో పనిచేసడానికి భారతీయ కార్మికుల్ని పంపించేందుకు భారతదేశం ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎందుకంటే ఈ గాజా యుద్ధంకి ముందు పాలస్తీనీలు వచ్చి వర్క్ పర్మిట్ల పైన ఇజ్రాయెల్లో పనిచేసేవారు, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో, ఇతర రంగాల్లో. ఈ గాజా యుద్ధం తర్వాత పాలస్తీనీలు ఎవరు ఇజ్రాయెల్లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు. సో దాని ఫలితంగా ఇజ్రాయెల్లో వర్కర్ షార్టేజ్, లేబర్ షార్టేజ్ ఉంది. సో దాన్ని పూడ్చడానికి ఒకవైపు గాజాలోని పాలస్తీనీల కడుపు కొట్టడం, మరోవైపు చాలా ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంలో మన వాళ్ళు వెళ్ళి పనిచేయాలి. ఇందుకు భారతదేశం ఏకంగా ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మన వాళ్ళను ప్రమాదకరమైన యుద్ధ భూమికి, యుద్ధ ప్రాంతానికి పంపించడానికి మన ప్రభుత్వమే అంగీకరించింది. పోనీ ఇజ్రాయెల్ ఏమైనా వారి సేఫ్టీ గురించి హామీ ఇచ్చిందా అంటే అదీ లేదు. సో అలాగే ఇప్పుడు రష్యా కూడా మన మిత్ర దేశం. వాస్తవంగా 100 మంది అక్కడ ఉంటే చాలా ఫాస్ట్గా డిప్లొమాటిక్ చర్యలు తీసుకొని వాళ్ళను వెనక్కి రప్పించాలి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ను
ప్రభుత్వం సమర్థవంతంగా యుద్ధ భూమి నుంచి భయంకరమైన యుద్ధం జరుగుతుంటే కీవ్ రాజధాని నగరంపై చుట్టూ కూడా దాదాపు రష్యన్ సైన్యాలు ఉన్న సమయంలో కూడా ఉక్రెయిన్లో ఉన్న మెడికల్ విద్యార్థులను విజయవంతంగా ప్రభుత్వం ఎవాక్యుయేట్ చేసింది. ఇలా వివిధ సందర్భాల్లో మనం ఎవాక్యుయేట్ చేసిన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అంటే ఈ వెళ్ళిన వారు ఎక్కడున్నారు, ఎలా వెళ్ళారు, ఈ డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే వీళ్ళు నిరుపేదలు, వీళ్ళకు దిక్కు దివానా లేని పరిస్థితుల్లో వారు అక్కడ పనిచేస్తున్నారు. అందువల్ల తక్షణం ఈ ఫారిన్ రిక్రూటర్స్ పైన ప్రభుత్వ సంస్థల నిఘా ఉండాలి. ఆ ప్రభుత్వాలతో కూడా రష్యా మనకు మిత్రదేశమే కనుక రష్యాతో కూడా చర్చలు జరిపి ఈ పరిస్థితుల్లో మన భారతీయ బిడ్డలు ఆడపోయి ఇబ్బందికర పడకూడదు, ప్రమాదకర పరిస్థితులు ఉండకూడదు, ఇలా వీళ్ళని మోసం చేస్తున్న రష్యన్ ఏజెన్సీస్ కానీ ఇండియన్ ఏజెన్సీస్ కానీ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే వెళ్ళేవారిది తప్పే కావచ్చు, అన్నీ తెలుసుకొని వెళ్ళాలని, కానీ ఆశతో ఇక్కడున్న పరిస్థితుల వల్ల వారి ఆర్థిక స్థితిగతుల వల్ల వెళ్తూ ఉంటారు. అందువల్ల వెళ్ళే వాళ్ళను తప్పుపట్టడం కన్నా ఈ వ్యవస్థను నియంత్రించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.